అందరికీ నమస్తే. ఇన్స్టాంట్ ఆలు మసాలా నీర్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. రెండు మీడియం ఆలుగడ్డలు పచ్చివే తీసుకోవాలి. వీటిని ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పచ్చి వాటినే మిక్సీ పట్టేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, రెండు మీడియం ఆలుగడ్డలు ముక్క ముక్కలు కట్ చేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోండి. దాంట్లోకి సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకొని రెండు కప్పుల వాటర్ తీసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగం కప్పు బొంబాయి రవ్వ అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత జీలకర్ర ఒక స్పూను, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను, సరిపడంత సాల్ట్, కొత్తిమీర తురుము, అలాగే నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నా అండి. ఇలాగ ఇవన్నీ వేసేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకొని ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకోండి. కన్సిస్టెన్సీ అయితే వాటర్ వాటర్ లాగా ఉండాలి. చూడండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు మనము వేడివేడిగా ఉన్నప్పుడే దోశ హైలో పెట్టేసుకొని ఇలాగ దోశ వేసేసుకోండి. హైలో ఉన్నప్పుడే ఇలాగ మంచిగా బబుల్స్ బబుల్స్ లాగా వస్తాయి. సిమ్లో పెడితే ఇలా బబుల్స్ రావు. హైలో ఉన్నప్పుడే ఇలా వేసేసుకోవాలి. తర్వాత మనము హైలోనే కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. ఇలాగ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్కి దోశ అనేది చాలా మంచి కాలుతుందండి. ఇది మనం పులుసు కర్రీలతోటి కానీ, నార్మల్గా రెగ్యులర్ చేసే కర్రీలు కానీ, చట్నీస్ కానీ ఉత్తది కూడా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, సూపర్ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా నచ్చుతుంది. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు 2 ఆలుగడ్డలు ఉంటే మన ఇంట్లో బొంబాయి రవ్వ బియ్యం పిండి ఉంటే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంతే అండి, చాలా ఈజీగా రెడీ అయిపోయాయి దోశలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.